నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను కలిసి సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సత్యమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు రానున్న ఎన్నికల్లో పార్టీ విజయవంతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ. గ్రీవెన్సీలు రద్దయినప్పటికీ విజ్ఞాపనలు, ధర్నాలతో హోరెత్తిన జిల్లా కలెక్టరేట్. చిత్తూరు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య ఆరోపణ. చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యా యత్నం, మహిళను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. వార్తల వివరాలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని భాజపా లీడర్, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సత్యమణి, డాక్టర్ సీకే లవణ్యబాబు ఉద్ఘాటించారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను కలిసి సంఘీభావం ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కన్నా లక్ష్మీనారాయణ ఎన్నిక కావడం, ఎన్నికైన తొలి రోజు నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడంపై పార్టీ శ్రేణులు హర్షాతిరేకం వ్యక్తమవుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ సారథ్యంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి పార్టీలోని కీలక నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ లీడర్ సీకే బాబు సత్యమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు సోమవారం పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని అతిపెద్ద పార్టీగా అవతరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణయ్య, రమాదేవి ఆరోపించారు. హంద్రి నీవా పూర్తయ్యే పరిస్థితి లేదని, పాడి రైతుకు గిట్టుబాటు ధర లేదని అన్నారు. చిత్తూరు జిల్లా వాసిగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి కృష్ణయ్య, రమాదేవి ఆరోపించారు. డిసెంబర్ నాటికి హంద్రి నీవా పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. పాడి రైతుకు ఆధారమైన విజయా డైరీని మూసివేసి ఆయన సొంత డైరీని, హెరిటేజ్ని మాత్రం అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పాల ధర 10 రూపాయలు పెంచాలని పలుసార్లు రైతులు డిమాండ్ చేసినా ప్రభుత్వం ఎంతమాత్రమూ పట్టించుకోలేదన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసి బీమా చెల్లించలేదని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా రెండూ చెల్లించాలని కోరారు. మామిడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా గల్లా యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. చుట్టుపక్కల భూమిని రైతుల వద్ద నుంచి దౌర్జన్యంగా తీసుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు సక్రమంగా రికార్డులు పెయింటింగ్ చేయకపోవడం వల్ల రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 9వ తేదీ ధర్నా, రాస్తా రోకో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య, నాయకులు చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనేక వాగ్దానాలు ఉన్నాయి. హంద్రీని ఇవ్వాలి, ఆ కాలం పని పూర్తి చేసేది మొన్న డిసెంబర్కే పూర్తి చేస్తానని చెప్పారు. అటు డిసెంబర్ దాటుకుంటే లాస్ట్ డిసెంబర్ పోయింది. ఇప్పుడు తక్షణంగా 1000 కోట్ల కేటాయిస్తే నెక్స్ట్ డిసెంబర్ కన్నా అది రెడీ అవుద్ది. ఆ డబ్బులు కేటాయింపు బడ్జెట్ ఎదురులేవు. ఆయన స్పెషల్గా కేర్ తీసుకుని ఇదే కేటాయింపు చేస్తేనే చిత్తూరు టౌన్ కానీ చుట్టుపక్కల ప్రాంతానికి కానీ తాగునీటి కనీసంగా రావాలంటే 1000 కోట్లు తక్షణంగా కేటాయించాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే నేను పాలు, ఈ ప్రాంతంలో పాలు, పాలు మీద ఆధారపడి చిన్న పేద రైతాంగం అంతా కూడా ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి పాల ఫ్యాక్టరీని ఇప్పుడు మొదపడింది. దాన్ని వచ్చినప్పుడల్లా తెలుస్తూ ఉంటారు తెరవల. ఆయన హెరిటేజ్ మాత్రం 3 కోట్లు 6 కాయలుగా సాగుతుంది. దీని మీద జిల్లా కలెక్టర్ని వీళ్ళని కలిసి ఈ ప్రాంతంలో కరువు ప్రాంతంగా ఉంది, పాడి వెనుక ఆధారపడ్డారు, ఈ ప్రాంత రైతాంగానికి పాల ధర 10 రూపాయలు లీటర్ పెంచాలని చెప్పి ఇప్పుడు అడిగి ఉన్నాం. అది తేల్చరు. ఆ రకంగా వేరుశనగ వేస్తున్నాండి మొత్తం ప్రాంతంలో. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు కానీ ఇన్సూరెన్స్ తాలూకు రావాల్సిన దాన్ని బుట్టలేదు.
గత 3 రోజులుగా చిత్తూరు నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ నందు జరుగుతున్న ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ సిరీస్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. ఈరోజు ఫైనల్స్ కావడంతో గెలుపొందేందుకు క్రీడాకారులు నువ్వా నేనా అన్న రీతిలో తలపడ్డారు. అండర్-18 విభాగంలో రన్నర్ విన్నర్లుగా నిలిచిన వారికి టాస్క్ ఫోర్స్ డీఏజీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతి ప్రదానం గావించారు. ఉత్కంఠభరితంగా గత 3 రోజులుగా చిత్తూరు నగరంలోని ఆఫీస్ క్లబ్లో జరుగుతున్న జాతీయ స్థాయి సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో అండర్-18 విభాగంలో తమిళనాడుకు చెందిన జెఫ్రిన్, సాయి కిరణ్లు గెలుపొందారు. అదేవిధంగా తమిళనాడుకు చెందిన ప్రగతేష్, క్రితిక్ కళ్యాణ్ రన్నర్అప్గా నిలిచారు. రన్నర్ విన్నర్లకు ఏఐటీఏ 3-5 ర్యాంకింగ్ పాయింట్స్ లభించాయి. ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ రామ్ కుమార్, ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు, టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో కలకలం రేగింది. తమిళనాడులోని వేలూరుకు చెందిన శాంతికి చిత్తూరులోని దామోదరంకు వివాహమై మనస్పర్తలు వచ్చి విడిపోయారు. అయితే వీరి కూతురు ధనలక్ష్మి ఎవరి దగ్గర ఉండాలన్న గొడవ గత కొద్ది రోజులుగా నడుస్తోంది. అయితే ఆదివారం రాత్రి శాంతి చిత్తూరుకు వచ్చి దామోదరంతో తీవ్రంగా గొడవకు దిగడంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరింది. అయితే ఆమె కుమార్తె ధనలక్ష్మి తన తండ్రితో ఉంటానని తేల్చి చెప్పడంతో శాంతి స్టేషన్ ఎదుటనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎస్పీ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా సచివాలయం నిరసనలు, విజ్ఞాపనలతో హోరెత్తింది. నవనిర్మాణ దీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్ పిఎస్సు ప్రద్యుమ్న ప్రజాదర్బార్ను రద్దు చేసినప్పటికీ బాధితులు పెద్ద సంఖ్యలో సోమవారం కలెక్టరేట్ చేరుకుని తమ సమస్యలపై గళం విప్పారు. పదే పదే ప్రజాదర్బార్లో విజ్ఞాపనలు అందజేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం తమకు న్యాయం జరగడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలయ్యే కార్పొరేషన్ రుణాలు అన్ని వర్గాలకు సక్రమంగా అందడం లేదని జిల్లా దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంతో ఉన్నత స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు విడుదల చేస్తున్నా అర్హులైన లబ్ధిదారులకు ఏమాత్రం అందడం లేదన్నారు. కేవలం కొన్ని రుణాలు మాత్రమే అధికార పార్టీకి చెందిన నేతలు తమ తమ కార్యకర్తలకు మాత్రమే కార్పొరేషన్ రుణాలు అందేలా చూస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అర్హులైన లబ్ధిదారులందరికీ సకాలంలో రుణాలు మంజూరు అయ్యేలా చూడాలన్నారు. అలాగే పశువుల రుణాల విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకోవాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే పశువులు ఇక్కడి వాతావరణానికి సెట్ కావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ పునరాలోచన చేసి పాడి రైతులకు లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్ఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం నాయకులు మేరీ, గోవర్ధన్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న పేదలకు రెట్టింపు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాకాల మండలం సామిరెడ్డిపల్లి హరిజనవాడ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రోడ్డు విస్తరణలో భారీ మొత్తంలో భూములు కోల్పోతున్న తమకు కేవలం 2% నష్టపరిహారం చెల్లిస్తామని సంయుక్త కలెక్టర్ చెప్పారని వారు వాపోయారు. ఈ నష్టపరిహారంతో మరోచోట కనీసం సెంటు భూమి కూడా కొనుగోలు చేసుకోలేమన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించి విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది దళితుల యొక్క కాలనీలో 100 సంవత్సరాల కాపురులు ఉన్నారు, కానీ ఆర్ఎన్బీ వాళ్ళు లైన్ 6 లైన్ వస్తుంది కాబట్టి ఆ ఇండ్లన్నీ కొట్టేయాలని మార్కింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళందరూ కూడా దళితులు, పేద ప్రజలు కాబట్టి ప్రభుత్వం వీళ్ళ మీద దయించి వీళ్ళకి ఇవ్వవలసిన అంటే అడుగు 500 రూపాయలు ఇస్తానని చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో రోడ్డు పక్కన కొనాలంటే 2000 రూపాయలు ఆ పై మాట ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా మినిమం 1500 రూపాయలు అడుగు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఏదో కష్టపడి కూలీనాలు చేసి ఇండ్లు ఏదో సౌకర్యంగా కట్టుకుంటారు కాబట్టి ఈ ఇండ్లకు ప్రభుత్వం అయితే 2 రెట్లు ఇస్తుంది, కానీ 5 రెట్లుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ అందరూ కూడా దళితులు కాబట్టి, చాలా పేదవారు కాబట్టి ప్రభుత్వం వీళ్ళపైన దయించి వీళ్ళకు తప్పకుండా ఇండ్లు స్థలాలు అయితేనేమి తప్పకుండా వీళ్ళకి రావాల్సిన పేమెంట్లను కూడా సక్రమంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 60 ఇండ్లు ఉన్నాయి, దాంట్లో 28 ఇండ్లు వరకు విస్తరణ కార్యక్రమంలో కోల్పోతున్నాము. మేము కోరుకుంటేది ఏంటంటే మేము గవర్నమెంట్ ఏమి ఇస్తామంది 500 ఒక అడుగు ఇస్తానంటా ఉంది, 500 సరిపోవడం లేదు ఏమాత్రం, దాన్ని 1500 రూపాయలు పెంచనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.
అదేవిధంగా ఈ పేద అంతా కట్టుకున్న ఇండ్లంతా పేదవాళ్ళు అప్పుడు కూలి చేసుకుంటే కొండగాలి లేకపోతే ఎండగాలి అనే పరిస్థితి అయిపోయింది. కాబట్టి వాటిని కూడా పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తమ గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ చిత్తూరు గ్రామీణ మండలం ఎల్బీపురం గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తున్నదన్నారు. ఈ విషయంపై పలుమార్లు సర్పంచ్కు విన్నవించినా అతను ఏమాత్రం పట్టించుకోలేడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ 2కు అందజేశారు. ఎల్బీపురం అరిజినవాడి నుంచి వచ్చాము మేము. మా ఊరు సమస్య మసాన గాడి లేవు మాకు. మళ్ళీ ఆవులు మేపేదానికి ప్రభుత్వ భూమి కూడా ఏదో కొంచెం ఉంది, దాన్ని ఆక్రమించుకుంటున్నారు ప్రజలు. దాన్ని దయచేసి మాకు మసాన గాడికి ఆవులు మేపేదానికి మాకు అర్జీ చేయడానికి కలెక్టర్ గారి దగ్గర వచ్చాము. మళ్ళీ అక్కడ పొలం వ్యవసాయ భూములు ఉన్నాయి, పొలములు ఉన్నాయి, దానికి పోయేదానికి కూడా దారి లేవు. అందువల్ల దయచేసి మాకు కలెక్టర్ గారిని అర్జీ చేయడానికి వచ్చాము. కలెక్టర్ గారు దీన్ని దీవించి మాకు చేస్తారని ఆశతో వచ్చినాము. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామీణ తపాలా ఉద్యోగులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని గాంధీ విగ్రహం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు రామ్మూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో సేవలు అందిస్తున్న తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ఎంతమాత్రమో తగదన్నారు. వెంటనే ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని వారు డిమాండ్ చేశారు. కమలేష్ చంద్ర కమిటీ చేసిన సానుకూల సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మారుమూల గ్రామంలో నివసించే ప్రతి గ్రామానికి కూడా వారి వయోవృద్ధులు, చిన్నపిల్లలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు అందరికీ కూడా ఈరోజు మేము గ్రామంలో ప్రతి ఒక్కరికి సేవలు కల్పిస్తున్నాం. కాబట్టి మా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్లో 2 వర్గాలుగా ఉన్నాయి. ఒక వర్గం అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, 2వ వర్గము గ్రామీణ తపాలా ఉద్యోగులు. మా యొక్క ఈ ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అయితే గ్రామీణ తపాలా పనిచేసే వారికి 2016 నుంచి మా 7వ వేతన కమిటీని పెండింగ్ పెట్టింది. మా డివిజన్లో కూడా ఒక కంప్లైంట్, పక్క డివిజన్లో తిరుపతిలో కూడా ఒక కంప్లైంట్ చనిపోయాడు. మా డివిజన్లో అయితే అయ్యూప్ అనే అతను, మా పక్క డివిజన్లో రవినాయుడు అనే కంప్లైంట్ కూడా చనిపోయాడు. వీరికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మా డివిజన్ తరఫున వారికి సంఘీభావం తెలుస్తున్నాను. కంప్లైంట్ అది ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు సెంట్రల్ ఎంప్లాయీస్తో సమానంగా మాకు వేతనాలు ఇవ్వండి అని చెప్పేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ ఈరోజు సెంట్రల్ ఎంప్లాయీస్ పరిస్థితి, ప్రత్యేకంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి చూస్తే అసలు కనీసం ఉపాధి హామీ కూలీల కంటే కూడా చాలా తక్కువ వేతనాలు ఇది ఉన్నాయి. విద్యావంతులకు, నిత్యం ప్రజలకు సేవ చేసేటువంటి పోస్టల్ ఉద్యోగులకు ఉపాధి హామీ కూలీల కంటే కూడా తక్కువగా వేతనాలు ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. వారు తమ న్యాయమైనటువంటి కోరికల సాధన కోసం గతంలోనే ఎంతో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇప్పటికీ చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఎంత అయినా కానీ గట్టిగా పోరాడి మా కోరికలు మేము సాధించుకునే వరకు మాత్రం మా ప్రాణం త్యాగం చేయడానికైనా మేము వెనుకాడమని చెప్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాము. ఎంతటి ఎండనైనా కానీ మేము వెనుకాడకుండా ఇంతమంది సభ్యులందరూ మా వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టి సాధించుకోవాలనే సన్నిసి ఇక్కడికి వచ్చినారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. సీఎం సమీప బంధువులంటూ అరాచకాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడుకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ నినాదాలు చేపట్టారు. టీటీడీ నిబంధనలేవి పాటించని కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా టీటీడీ యాజమాన్యం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రేపు జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి దేవస్థానంలో 14,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 10,000 మంది భక్తులు వచ్చే రోజుల్లో 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండేవాళ్ళు. ఈరోజు 100,000 మందికి పైగా భక్తులు వస్తున్నారు.
లక్ష మంది భక్తులు వస్తున్నారంటే పనిభారం ఎంతగా పెరిగి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 10,000 మంది పర్మనెంట్గా 10,000 మంది భక్తులు వచ్చే రోజున 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్న రోజుల్లో ఈరోజు 100,000 మంది వస్తుంటే కేవలం 8,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల మీద విపరీతమైనటువంటి పనిభారం పెరిగిపోయింది. 4 చేయాల్సినటువంటి పనిని ఒక్కరి దగ్గర చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ భాస్కర్ నాయుడైన ఆయన పద్మావతి కంపెనీని ప్రవేశపెట్టి ఇక్కడ విచ్చలవిడిగా శ్రమదోపిడికి పాల్పడుతున్నాడు. ఆయన చట్టాలు ఏమీ గౌరవించడం లేదు. జిల్లా రెడ్డి జాగృతి సంఘం అధ్యక్షులు విజ్ఞాన దీప్తి విద్యా సంస్థ డైరెక్టర్ నరేష్ చంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు తమ అభిమానుల నడుమ ఈరోజు ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో నరేష్ చంద్రారెడ్డి అభిమానులు స్నేహితులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఇందులో భాగంగా స్థానిక మురకంబట్టి బైపాస్ రోడ్డు నందు స్నేహితుల ఆనందోత్సాహాల మధ్య పుట్టినరోజు సంబరాలు వేడుకగా చేసుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి స్నేహితులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సీకే బాబు అనుచరులు కేపీ శ్రీధర్, కట్టమంచి కుమార్, దళవాయి శివకుమార్, రవి, ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి క్రైమ్ పోలీసులు 3 అంతర్రాష్ట్ర మహిళా దొంగలను అరెస్ట్ చేశారు. వీరిపై తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో 8 కేసులుండగా వీరి వద్ద నుంచి 642,000 రూపాయలు విలువ చేసే 214 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అమీర్పేటకు చెందిన తులసి, లక్ష్మి, కుమారులను అరెస్ట్ చేసిన తిరుపతి అర్బన్ పోలీసులు వీరిని మీడియా ముందు హాజరుపరిచారు. దేవాలయాలు తదితర ప్రాంతాల్లో ఆడవారి మెడలో ఉండే బంగారు గొలుసును దొంగలించడమే వృత్తిగా చేసుకున్న ఈ 3 లేడీ కిలాడీలను ఈరోజు అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. షేర్ ఆటోల్లో ప్రయాణిస్తూ ఆడవాళ్లను టార్గెట్ చేసి నగలను దొంగతనాలు చేస్తూ వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డ ఈ మహిళలు ప్రయాణికుల ముసుగులో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఖరీదైన హోటళ్లలో ఉన్నత వర్గాలకు చెందిన ఫ్యామిలీల తరహాలో ఫోజులిస్తూ చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇలాంటి దొంగతనాల్లో రాణించిన ఈ 3 లేడీ కిలాడీలపై మియాపూర్, ఉప్పల్, మారేడుపల్లి, రాజేంద్రనగర్, కాంచన్బాగ్, మాదన్నపేట, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో దాదాపు 100కు పైగా కేసులున్నాయని, ఈ కేసుల వల్ల పలుసార్లు వీరు చెంచలగూడ జైలుకు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉన్న 3 లేడీస్ని 3 ఆడవాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర ఒక 214 గ్రాములు బంగారు రికవరీ చేశారు. వీళ్ళు మొత్తము 8 కేసుల్లో ఒప్పుకున్నారు. దీంట్లో మన సిసిఎస్కు చెందిన 4 కేసులు, తిరుచానూరు 3 కేసులు, ఈస్ట్ పిఎస్ 1 కేసు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర సుమారుగా 642,000 రూపాయలు విలువ గల నగలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు వీళ్ళు పాత ముద్దాయిలు. వీళ్ళు హైదరాబాద్కి చెందిన తులసి, లక్ష్మి, సోని. వీళ్ళు హైదరాబాద్లో కూడా చాలా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఆ కేసులలో జైలుకు పోయి కూడా శిక్ష అనుభవించిండారు. వీళ్ళు ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతాయో అక్కడికి మొత్తం కుటుంబ సభ్యులతో వచ్చి ఒక విలాసవంతమైన హోటల్లో రూమ్ తీసుకొని బ్యాచులు బ్యాచులుగా వెళ్ళి దొంగతనాలు చేసి 1 వారం 10 రోజులు క్యాంప్ వేసి దోచుకొని తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో అమ్ముకుంటా జీవించడం వీళ్లకు అలవాటు. 7 మంది కూతుర్లు, మళ్ళా వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ సిస్టర్స్, అంతా వీళ్ళు ఒక ఫ్యామిలీ అన్నమాట. బ్యాచులు బ్యాచులుగా చేస్తుంటారు. ఈమె లీడ్ చేస్తూ అందరినీ పిలిచారు. ఈ కేసు సంబంధపడి ఇంకా కొందరిని అరెస్ట్ చేయాల్సింది హైదరాబాద్లో. వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని మన తిరుపతికి సంబంధించిన కేసులలో కూడా తదుపరి యాక్షన్. మేము స్థానిక తేనెబండలో మంగళ బుధవారాలు గంగమ్మ జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి అమర్చే చేతులు, కాళ్ళు పంచలోహాలతో తయారు చేయించిన తేనెబండ యువత ఆర్ కిరణ్ కుమార్, సారథి మదన్ కుమార్, బాల త్యాగరాజులు, హేమంత్ కుమార్ ఈరోజు బహుకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా గంగమ్మ వారికి ఆభరణాలు బహుకరించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. ఇందులో భాగంగా ఈసారి తేనెబండ యువత ఆధ్వర్యంలో అమ్మవారికి పంచలోహాలతో కూడిన కాళ్ళు చేతులను బహూకరించినట్లు పేర్కొన్నారు. అలాగే
మంగళ బుధవారాలు జరిగే గంగమ్మ జాతర వేడుకల్లో తేనెబండ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలో వెలసి ఉన్న పురాతనమైన ఆలయం శ్రీ శ్రీ సంపత్ ప్రదేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాది పూజలు జరిగాయి. పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్, తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, సినీ నటి ఊహ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను కలిసి సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సత్యమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు రానున్న ఎన్నికల్లో పార్టీ విజయవంతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ. గ్రీవెన్సీలు రద్దయినప్పటికీ విజ్ఞాపనలు, ధర్నాలతో హోరెత్తిన జిల్లా కలెక్టరేట్. చిత్తూరు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య ఆరోపణ. చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం, మహిళను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.